టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్లకు వచ్చాడు శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అరవై ఏడు బంతుల్లో ఎనభై మూడు పరుగులతో సత్తా చాటాడు అయితే ఆరంభం నుంచే కూడా దూకుడుగా ఆడిన హిట్ మ్యాన్ సెంచరీ చేసేలా కనిపించాడు కానీ మధుశంక బౌలింగ్లో అయిపోయాడు నలభై ఒక్క బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన రోహిత్ ఏడాది వన్డేలలో హాఫ్ సెంచరీ చేసిన మొదటి భారత క్రికెటర్గా నిలిచాడు అయితే యాభై పరుగులు చేయగానే హిట్ మ్యాన్ ఆకాశం వైపు చూశాడు దీంతో రోహిత్ అర్ధ శతకాన్ని తనకెంతో ఇష్టమైన తన పెంపుడు సునకానికి అంకితం చేసినట్టు నెటిజన్లతో పాటుగా తన భార్య రితికా సజేష్ కూడా చెప్పడం జరిగింది రోహిత్ శర్మ రిత్ రితికా దంపతులు పెంచుకుంటున్న సునకం అంటే కుక్కపిల్ల సోమవారం అంటే మ్యాచ్ కు ముందు ఒక్క రోజు చనిపోయింది ఒక రోజు ముందు చనిపోయింది ఈ విషయాన్ని రితిక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది అసలు తను ఏమందంటే ఇప్పటి వరకు మా జీవితంలో కఠిన రోజుల్లో ఈ సోమవారం ఒకటి మాకెంతో ఇష్టమైన మా పెంపుడు కుక్కకు మేము గుడ్ బై చెప్పాం మా దగ్గర నుంచి మా పెంపుడు సునకం వెళ్ళిపోయింది అది నా తొలి ప్రేమ నా ఫస్ట్ బేబీ అది ఎంతో శాంతంగా సౌమ్యంగా ఉండేది దాన్ని మళ్ళీ కలిసేదాకా మా జీవితంలో మ్యాజిక్ లేనట్టే అని రితిక తమ పెంపుడు కుక్క గురించి ఫోటోలు షేర్ చేస్తూ పెట్టింది రితిక షేర్ చేసిన ఫోటోలను చూస్తుంటే ఆమె కుటుంబ సభ్యులు ఆ కుక్క అంటే ఎంత ఇష్టమో ఇట్టే అర్థమైపోతుంది ఇక రితిక పోస్ట్కు సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ ఆటగాడు వర్మతో పాటుగా కేఎల్ రాహుల్ కాబోయే భార్య అత్యా శెట్టి కూడా స్పందించడం జరిగింది అయితే రోహిత్ శర్మ తన క్రికెట్ కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆ కుక్కపిల్లని ఇంటికి తీసుకొచ్చాడట తన మొదటి సంపాదనతో ఆ కుక్కపిల్ల కొన్నట్టుకు కూడా కొంతమంది నెటిజన్లు అభిమానులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈరోజు ఆ కుక్క తర్వాళ్ళతో లేకపోవడంతో చాలా తీవ్రమైన భాగోద్వేగానికి లోనయ్యాడు పెట్ లవర్స్కి రోహిత్ బాధ చాలా బాగా అర్థమవుతుంది ఏది మంచి ఆ హాఫ్ సెంచరీతో ఈ ఇయర్ని ప్రారంభించిన రోహిత్కి అంతా కలిసి రావాలని మనం అందరం ఆశిద్దాం